అమెరికా నుంచి నరేష్ గారు. నరేష్ గారు నమస్కారం అండి. రంజిత్ గారు నమస్కారం. చెప్పండి నరేష్ గారు. అవునండి, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని స్థానిక సంస్థల ఎన్నికల్ని 6 వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్ చూశాక ఈ వాయిదా విషయం సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రికే తెలియకుండా ఎన్నికల సంఘం అనేది నిర్ణయం తీసుకోవడం చేసిందని అర్థమవుతూ ఉంది. ఎప్పుడైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ఎన్నికల సంఘం ఒక్కటే నిర్వహించదండి. ఎన్నికల సంఘంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయం కూడా రెండు సమతుల్యంగా ఉంటేనే ఎన్నికలు అనేవి జరుగుతాయి. సో వాయిదా తీసుకునే ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం మన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిస్థితి చక్కగా ఉందో లేదో తెలుసుకుని వాయిదా వేస్తుంటే బాగుండేదని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్, అంటే ఈ ఎన్నికల సంఘం ప్రభుత్వం మధ్య ఏదైతే వివాదం అయితే ఎప్పుడు కొనసాగుతున్నాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు మన రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా చెప్పకుండా అసలు కేవలము ఒక వన్ సైడ్ డిసిజన్ ఎలా తీసుకుందో నాకు అర్థం కావడం లేదండి. కనీసం ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒకవేళ ఎన్నికలు పెడితే మనకి కరోనా వైరస్ అనుకూలంగా ఉంటుందా లేదా, కనీసం ఒక స్టేట్ గవర్నమెంట్ కి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి నరేష్ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్ అందరికి. చెప్పండి సార్. యాక్చువల్ గా ఏదైతే రమేష్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయం సరే, ఎలక్షన్ కమిషన్ కి అన్ని అధికారులు ఉంటే కరెక్టే సార్. కానీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అతను స్టేట్ గవర్నమెంట్ తో అట్లీస్ట్ డిస్కస్ చేయాలి, సో అండ్ సో డిసిషన్ తీసుకోబోతున్నాము, కరోనా పరిస్థితి ఏంటి, స్టేటస్ ఏంటి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏంటి పరిస్థితి అని తీసుకోవాలి. కానీ వితౌట్ ఇంటిమేటింగ్ టు ద గవర్నమెంట్ ఈయన డెసిషన్ తీసుకోవడం అనేది అది చాలా విరుద్ధం అండి, చట్టానికి విరుద్ధం, ప్రజాస్వామ్యంలో కూడా అది విరుద్ధం. కానీ ఆయన ఏమంటాడంటే నాకు అన్ని అధికారులు అంటాడు. అన్ని అధికారులు ఉంటే ఎప్పుడు ఉంటాయి? కనీసం పరిస్థితులు కనీసం డిస్కస్ చేయాలి కదా. డిస్కస్ చేయకుండా ఆయన తీసుకోవడం సరిపోయిందండి, అన్ని అధికారులు ఉంటాయి అని చెప్పేసి ఆయన అంటే ఓకే, ఇంకొంత వేరే పర్సన్ ఉంటాడు ఎవరికో ఫేవర్ చేయడానికి అని చెప్పేసి నాకు అన్ని అధికారులు ఉన్నాయని చెప్పేసి ఇంకా వేరే పెద్ద డెసిషన్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు నష్టపోయేది ఎవరండి? 5,000 కోట్లు రాష్ట్రం నష్టమైంది, అది ఎవరు కట్టించాలి? మేము కట్టుకోవాలా? సామాన్య ప్రజలకి మా మీద మళ్ళీ భారం వేయాలా? అది కనీసం ఆలోచించాలి కదా ఆయన డెసిషన్ తీసుకుంటే రమేష్ గారు. అవన్నీ అందుకని స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీ అని డిస్కస్ చేసి తీసుకొని ఉంటే ఇవాళ బాగుండేది. అలా కాకుండా తీసుకోవడం వల్ల 5,000 కోట్లు నష్టమైంది. అదే మాదిరిగా ఇంకొక విషయం సార్, కరోనా అనేది ఇప్పుడైతే స్లో చాలా తక్కువగా ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం, 1 or 2 కేసులు ఉన్నాయి మన ఆంధ్రాలో. కానీ నెక్స్ట్ రాబోయే రోజులలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడు లేదు కాబట్టి ఇమీడియట్ గా విత్ ఇన్ 10 డేస్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎలక్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే ఎన్నికల సంఘం ప్రభుత్వం మధ్య వివాదం అయితే కొనసాగుతుంది, వివాదానికి ముగింపు ఎప్పుడు ఉంటుంది అంటారు? ఒక్కటిసారి ముగింపు ఎప్పుడు ఉంటుందంటే ఆయన తీసుకున్న డెసిషన్ చట్ట విరుద్ధంగా తీసుకున్నాడు, ప్రజాస్వామ్యం అది ఎక్కడ లేదు. అలాంటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఏదైనా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే సార్ సెంట్రల్ వేరు స్టేట్ వేరు, స్టేట్ ఏంటంటే కంపల్సరీగా గవర్నమెంట్ ని అడిగి డెసిషన్ తీసుకుంటది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, సిఎస్ గారు ఉన్నారు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ డెసిషన్ తీసుకొని ఎలక్షన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు లాస్ట్ మన ఫ్యూచర్ పాత్ర ఎప్పటి నుంచి తీసుకున్నా కూడా సెంట్రల్ గా డిఫరెంట్ ఉంటది. అది ఏంటంటే అన్ని సెంట్రల్ రూల్ ప్రకారం వాళ్ళు ఈవెన్ స్టేట్ వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, సెంట్రల్ ప్రకారం చేస్తారు. స్టేట్ కు వచ్చినప్పుడు కంపల్సరీగా వీళ్ళందరినీ కన్సర్న్ చేసి అప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలాంటి విధానం అలా చేయాల్సినటువంటి రమేష్ గారు అలా చేసుకోవాలి. ఒక్క నిమిషం సార్, చేసుకోవాలా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది ఈ వివాదం అనేది రమేష్ గారు ఇమీడియట్ గా వెనక్కి తీసుకొని ఎలక్షన్ ని యథావిధిగా చేయడం వల్ల ఆ విధానం అనేది ఆ వివాదం అనేది సద్దుమగద్దని నా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. నెల్లూరు నుంచి అశోక్ గారు. అశోక్ గారు నమస్కారం అండి. నమస్కారం రంజిత్ గారు. చెప్పండి అశోక్ గారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ప్రభుత్వానికి మధ్య గొడవ ఏంటంటే, గొడవ ఎందుకు అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరోనా పాజిటివ్ కేసులు మన ఏపీలో లేవు. అసలు వచ్చింది కూడా ఒక నెల్లూరులో, నేను కూడా నెల్లూరే, నెల్లూరులో ఆ యూరోప్ నుంచి ఒక అతను వచ్చాడు, అతనికి మాత్రమే పాజిటివ్ వచ్చింది.
మన ఏపీలో మిగతా ఎక్కడ కరోనా కేసులు పాజిటివ్ నమోదు కాలేదు. అటువంటి అప్పుడు కనీసము ఎన్నికల కమిషనర్ గారు హెల్త్ చీఫ్ సెక్రటరీతో కానీ గవర్నమెంట్తో కానీ మాట్లాడి దానికి డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది. హలో చెప్పండి చెప్పండి. డెసిషన్ తీసుకొని ఉంటే కొంచెం బాగుండేది. ప్లస్ జగన్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రభుత్వానికి మధ్య వివాదం ఎప్పుడు ముగుస్తుందంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఆ పాయింట్ కే వస్తున్నాను నేను. ఇప్పుడు జగన్ గారు ఎప్పటి నుంచో ఎజెండాతో వెళ్తుండ్రు. ఎజెండా ముందు ఉగాదికి ఇళ్ల పట్టాలి వాళ్ళని చెప్పి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు వాయిదా వేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చిన బాధ ఏం లేదు వాళ్ళు. కానీ 6 వీక్స్ అనేది ఎన్నికల కోడ్ కండక్ట్ చేయడం అనేది ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. వాళ్ళు ఉగాదికి ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్న దాన్ని వీళ్ళు బ్రేక్ చేయాలన్నట్టు ఉంది. కానీ ఈ విధంగా 6 వీక్స్ నీకు కావాలంటే క్యాన్సిల్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినా పర్వాలేదు. కానీ 6 వీక్స్ ఎలక్షన్ కోడ్ ఎలా కంటిన్యూ చేస్తారండి? అలా కంటిన్యూ చేయడం ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి కదా. వీళ్ళు అనుకున్నట్టు దెబ్బ కొట్టినట్టే కదా. ఈ యాంగిల్ లో చూసినప్పుడు సీఎం గారు మాట్లాడడం తప్పే ఉంది. మరి నువ్వు ఆల్రెడీ మీ కమ్యూనిటీ వల్ల రైట్. థ్యాంక్ యూ అండి అశోక్ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. కుమార్ గారు నెల్లూరు నుంచి. కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి కుమార్ గారు. ఇక్కడ ఏముందంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్క విధంగా ఉంది సార్. ఎలక్షన్ కోడ్ కాదు, ఏది కాదు, ఏ ఆఫీసర్లు కాదు, ఎవరు కాదు, బీజేపీ కాదు, టీడీపీ కాదు, వైఎస్ఆర్ కాదు, ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు మాట్లాడుకోవడం. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు చిన్నప్పుడు 7వ క్లాస్ సుప్రీంకోర్టు అధికారాలు, 8వ క్లాస్ లో గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి అధికారాలు ఇట్లా ఉండే బుక్కులు. ఆ బుక్కులు కూడా ఎవరైనా తీయడం లేదు. ఇప్పుడు ఆ సాంఘిక శాస్త్ర బుక్కులు కూడా పోయినాయి. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం అయ్యేసరికి అవి కూడా సకరంగా రావడం వల్ల జనాలకు కూడా ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు 540 మంది పార్లమెంట్ సీట్లు ఉంటే అక్కడ ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. తెనాలి నుంచి శ్రీరాములు గారు. శ్రీరాములు గారు నమస్కారం అండి. రైట్. థ్యాంక్ యూ అండి. రైట్. ఎస్వీఎస్ రెడ్డి.